వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే. అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్తో కలిసిపోయి కేవలం ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకి తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళెంత ముదర్లంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది. చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గుడిగడ్డు పెట్టుకుంది. ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుచుంటుంది. నీ సువాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి వచ్చేసావా నాని బాబు? బాబు అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్రెండ్ నానా, మా బ్యాండ్ లో కొత్త సింగర్, మంచి అమ్మాయి, కొంచెం మెంటల్ కూడా. రండి బోన్ చేద్దురు. కానీ నాకేం ఆకలి లేదు. చేయలేవురా చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా?
తాత పోయి రావచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పు రా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయం వేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను, మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. అమ్మా సచ్చారా నా చేతిలో. నిన్నో అక్కడ. అయ్యో అయ్యో నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనక్కాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను పారిపో. నన్ను చూడు చిచ్చి. నీలాంటి పాపాత్మరాలు మొగం చూడండి. నేను నా బేబీ ఎక్కడో చెప్పు. రేయ్ నాలిక బయటకు లాగి నడుంకేసి కుట్టేతారా చూడు. నేన్రా బేబీని. రే చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు, నీకు దెబ్బ కూడా తగిలింది, పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా? ఆగరా నన్ను సరిగా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని గుర్తెచ్చుకో. అవును ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే. నిదానంగా చెప్తా గాని పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను, ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా? హలో హలో ఎవరండి లోపల? హలో మీ పేరు అనసూయ? అవును. అయితే మీకు బేబీ గారు తెలుసా? ఆ ముసల్దాంతో మీకేం పని? ఆవిడ ఎక్కడున్నారో తెలుసా? ఏమో ఎక్కడ దాచిందో. ఏ మీకు ఏమైనా డబ్బులు బాకీయా? లేదండి, నేనే ఆవిడకి ఇవ్వాలి. ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా? అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం అందుకని. ఎంత ఇచ్చింది ఏటి ఎలిజబెత్ రాణి? అసలు 5 లక్షలండి, వడ్డీతో 10 లక్షలైందండి. 10 లక్షలా బుక్ అయిపోయింది, అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా. అంటే బేబీ మీకు తెలుసు? తెలుసని చెప్తున్నానుగా, రేపు పొద్దునే వచ్చేది బేబీ. నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను. బేబీ గారిని ఎక్కడ పెట్టావు? పెట్టడానికి ఆవిడేమన్నా బీరవాలో చీర. అయ్యో ఎక్కడికి కొడుతున్నారు బేబీ? సరే వెళ్ళు. నేను వెనకాలే వచ్చి ముసలోడు తాగేసి నాతో ఎదవేషాలు వేశాడు, తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా చంపేశావా? చంపటమా? అయ్య బాబా ఏం మాట్లాడుతున్నారంటే మీరు? నాకేం తెలియదండి, అసలు ముసలిదానికి నాకు పండే పడదండి. ఏంటి గొడవ? నువ్వెవరు? స్వాతి. నా పేరు స్వాతి అండి, పైన అద్దెకుంటున్నాను. నేను ముసల్దాన్ని బేబీని ఏదో చేశాననుకుని కొడుతున్నారు స్వాతి నన్ను. వీళ్ళు మెడకాయ తిప్పేస్తాను నోరెత్తావంటే చెప్. మరి ఆవిడ గురించి నోటి దూలేందుకు? 2 మంచి మాటలు చెప్తే ఏమంటారు? మా బేబీ పెద్దమ్మ నాకమ్మ లాంటిదండి. పాప ఎటెళ్ళిపోయిందో నన్న బెంగతో. చాలా రోజుల నుంచి నేను అన్నం కూడా సరిగ్గా తినట్లేదండి, ఒట్టండి. మరి మీ నాన్న ఏంటి? బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు. మా నాన్న? ఏం జరుగుతుంది ఇక్కడ? నా బేబీని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు అరెస్ట్ చేయాలి. అనసూయ మీ కూతురేగా, తనకేం తెలియదు అంటుంది? సతీ, అనసూయ, అరుంధతి, సావిత్రి, జమున, కాంచనమాల, సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా.
వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కానీ బేబీని మాత్రం నాకు తెచ్చేవ్వండి సార్. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో తీసుకెళ్లి లోపలేస్తా. శేఖర్ చెప్పినా విన్ను. మైండ్ ఇట్. తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి. వద్దు తప్పు నాన్న పాపం అనుకున్నది. బిర్యానీ బాగుందా? భలే అందంగా ఉన్నావు బేబీ కదా. ఏం తిన్నా అడిగిపోతుంది రచండి. చికెన్లు మటన్లు బిర్యానీలు కుమ్మేస్తున్నాం దోసా. బొయ్యలు కూడా ఫట్ 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 మని నవ్వులేస్తున్నా. నాకే నవ్వు వచ్చేస్తుంది. ఆ పళ్ళన్నీ నీవేనా బేబీ? నీవే. ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు. నిద్ర హాయిగా పడుతుంది. మోకాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు. జుడు చుడు ఎంత నన్నగా ఉందో. నిజమే బేబీ. అసలు ఇలా ఎలా అయ్యావు? నాకొటి అర్థం ఏడిసా కదా నీకు చెప్పడానికి. అన్నట్టు రీసెంట్ నేను పాటలు కూడా పాడుతున్నా మైకులో రాఖీ కడుతూ. చూసావా నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడు. నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు. సర్లేరా, నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది. అదిగో ఒప్పుకోవు కదా. సరేలే, ఈసారి పాటల పోటీకి నిన్ను కూడా తీసుకెళ్తాను. టీవీలో కూడా కనిపిస్తున్నాను. అవును, నువ్వు టీవీలో కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా? పొద్దున్న లేస్తే పక్క నుండి వాడివి నువ్వే. నన్ను గుర్తుపట్టలేదు ఇంకెవడికి తెలుస్తుంది కదా. నానిగడు గుర్తుపట్టేస్తాడేమో. నానిగడు నన్ను వయసులో చూసినప్పుడు చిన్నపిల్లాడరా, పైగా మన ఇంటికి వెళ్ళాను నన్ను గుర్తుపట్టలా. బేబీ నానిగడు నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ. పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు. ఏంటి అమ్మ కనిపించిందా? ఎక్కడ కనిపించింది? ఏమైందట? ఎలా ఉంది బాబాయ్? ఎక్కడ ఎక్కడ కన్ ఏమైందట? బానే ఉందా? చెప్తాను, కంగారు పడకు. ఈ తెల్లవారుజామున 4 గంటలకి వాకింగ్కి వెళ్ళాను. దట్టంగా మంచు, సన్నటి వర్షం, చల్లటి గాలి, ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ, ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని. బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది. అంటే అమ్మ బేబీ బాగానే ఉందట. నిన్న అసలు బెంగపడొద్దని చెప్పింది. తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది. ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేశావంటగా. అదేలే, పోలీసోడు చెప్తేనే ఆపావు. దానంట మామూలుగా చేసి డబ్బులేదో అవసరం అంట. నీకు లెటర్ కూడా పెట్టిందంటగా. అమ్మ ఎక్కడుంది బాబాయ్? బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది. అంటే పెళ్లి చేసుకుంటుంది. ఎవరిని? నన్నే. బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? వెళ్ళరా నానిక, ఈ సంటిగా నిపిసికి పులిహార కప్పెత్తయ్యా. నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్? తప్పేంట్రా, నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో. అంతేలే, మీరు మాత్రం సుఖంగా ఉండాలి, మేం మాత్రం ఊడిగిన చేస్తూ ఉండాలి. అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని. ఇంకేమన్నా చెప్పిందా బాబాయ్? ప్రస్తుతానికి ఇంతే. ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. సరే వస్తామయ్యా. సరే అమ్మా. Thank you.
మన గ్రూప్ పేరు చెప్తేనే బయటకు పొమ్మంటారు స్వాతి. వర్కౌట్ అవుతుంది అల్లం పచ్చడిలో బెల్లం ముక్కల నిలబెత్తానేమంటారు ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలాలా? పోలీసులేంటి? ఈడొక రోజు నన్ను మానభంగం చేద్దామని వెంటపడ్డాడు. వాట్ బ్రో? నేను చెప్పేది కాస్త వినండి. బ్యాడ్ బ్రో. నువ్వు కాసేపు నూరమొస్తావా? స్టేషన్ లో మూసేసిన బుద్ధి రాలేదు ఇంకా. ఇది మీరేనా? అమ్మ సచ్చినోడా, వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లొంగ తీసుకోవడానికి? మీరు తప్పుగా అనుకుంటున్నారండి. మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను. మీ అడ్రస్ దొరకలేదు. ఆ రోజు నైట్ కూడా అది చెప్దామని వస్తే మీరు ఏంటంటో ఇంతకేం డిసైడ్ చేశారు? నేను ఒక్కదాన్నే పాడను, ఇళ్ళు కూడా ఉండాలి. నో ప్రాబ్లం. మీ గ్రూప్ పేరు ఏంటి? రాక్ స్టార్స్. కాదు కాదు, స్వాతి అండ్ ద బాయ్స్. నైస్. నెక్స్ట్ ఫ్రైడే ఇస్ ద షో, గెట్ రెడీ. ఆర్ యు మ్యాడ్? ఆడిషన్ తీసుకోవా? అక్కర్లేదు. మరి ఎంట్రీ ఎలాగా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆల్ ది బెస్ట్ గైస్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో. డు అ గుడ్ జాబ్. సర్, థాంక్యూ సర్. థాంక్యూ సర్. థాంక్యూ. లిసన్ లిసన్. ఆవు. లైవ్ షో అంటే బాగుంటదా? అద్దరిపోద్ది. అయిపోవాలి, బేబీలాగా అయిపోవాలి, కుర్రాన్న అయిపోవాలి. అయిపోతా. జై కోడరామూర్తి, జై దారాసింగ్. పిచ్చి పిచ్చే ఇది ముసల్స్ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లైవ్ షో ప్లాన్ చేస్తున్నావు. ఈ గ్రూప్ అంత టాలెంటెడా? ఎస్ సార్, ఎస్పెషల్లీ స్వాతి ఇన్ ద బాయ్స్. ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్. మీరే వస్తారుగా, చూద్దాం. కొంచెం ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్, ఉంచండి. గెట్ రెడీ, మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు. 5 లక్షల? అవును మ్యామ్. పవర్ ఆఫ్ టీవీ, ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే. చాలా బాగా చేయాలి. కుమ్మే, కమ్ ఆన్. స్వాతి గాన్. ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు. డూడ్, గాట్ ఇట్? ఏ అంకుల్, రారా. రాకీ, రాకీ. నా వల్ల కాదు, అయ్యబ్బా, నేను చేయలేను. మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది, మైక్లో పాడుతుంది. స్వాతి, స్వాతి, టైం అవుతుంది, ఫాస్ట్గా రా స్వాతి. లేదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. నీకు దండ పెడతాను, వదిలే, నన్ను తిట్టుకోకు, నన్ను వదిలే. స్వాతి, ఏమైంది స్వాతి? మేమందరం ఉన్నాంగా, నువ్వే టెన్షన్ పడుకురా. నీకోసం ఏమైనా చేస్తాను రా, కానీ పాడలేను. విక్రమ్, విక్రమ్. ఏంటి? స్వాతి పాడిన తల పేసేసుకుంది. వాట్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, ఐల్ జస్ట్ కమ్. పదా స్వాతి, ఒకసారి నేను చెప్పే మాట విని స్వాతి, టైం అయిపోతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను చూసుకుంటాను. స్వాతి, మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటాను. స్వాతి, విక్రమ్ హియర్. నీకు పాడాలి లేదు అంతేగా, నో ప్రాబ్లం. కానీ ఒక 2 మినిట్స్ నీతో మాట్లాడాలి అంతే, దాని తర్వాత నువ్వు ఎలాగంటే అలాగా. ప్రామిస్. ఓకేనా?
అరే ఏసీ వేసుకోలేదండి, చాలా వేడిగా ఉంది. ఆ వాటర్ బాటిల్ వా, వాటర్ బాటిల్. అర్థమైంది, ఆ గోళంతా చూసి టెన్షన్ పడ్డావు. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి 2 మంత్స్ ప్రిపేర్ అయ్యా. ఫైనల్ డే రాగానే 5,000 స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు. టెన్షన్తో నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది. ఏడ్ చేశాను, మా నాయనమ్మకు ఫోన్ చేశా. తనేమని తెలుసా, అరే దీనికే భయపడ్డావా, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు, లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు, వాటన్నిటినీ దాటుకుని వచ్చావు, దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య, ఒకసారి ఆలోచించు అని చెప్పింది. తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది. సో ఎనీవే, ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే, ఇది మీ అందరి ఫ్యూచర్, థింక్ అబౌట్ ఇట్.